నమస్తే, వెల్కమ్ డాష్ టాక్ యూ. నేను మీ రాజేష్. గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో కానీ తెలంగాణ ప్రజానీకంలో కానీ ఉన్నటువంటి ఏకైక చర్చ, తీవ్రకరమైనటువంటి ఆందోళనకరమైనటువంటి చర్చ హైడ్రా. మరి హైడ్రాకు పెద్ద ఎత్తున అప్లాజ్ వచ్చింది. హైడ్రాను సపోర్ట్ చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలు తీశారు. ఇక చెరువులు కబ్జా కోరల నుంచి, మరోవైపు విధ్వంసానికి గురైనటువంటి ప్రకృతి చెర నుంచి ఇవాళ చెరువుల్ని కాపాడుతుండడంతో హైడ్రాకు అనలేని కీర్తి గడించింది హైడ్రా. ఈ షార్ట్ పీరియడ్ లోనే హైడ్రా పెద్ద ఎత్తున ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ గానే రేవంత్ రెడ్డి కీర్తి తీసుకొచ్చింది అనేది ఇప్పటిదాకా అందరికీ పైకి కనిపిస్తున్నటువంటి చర్చ. మరి ఇదే హైడ్రా తోటి ఖచ్చితంగా సీటు కిందికి నీళ్లు వస్తుందని ఎవరన్నా భావించారా? కానీ వాస్తవానికి గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే, ఎప్పుడైతే బడాబాబుల వరకు వాళ్ళకు సంబంధించినటువంటి కట్టడాలు నిర్మాణాలు కూల్చివేసిందో అప్పటి వరకు హైడ్రా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ప్రజలు కూడా కొంత పెద్ద ఎత్తున జయజయాలు పలికారు. రేవంత్ రెడ్డి అపర భగీరథుడు అన్నారు. కానీ ఎప్పుడైతే సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు కూడా ఇవాళ అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఆ హైడ్రా కొంత దారి తప్పినట్టుగా తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా ఇవాళ రేవంత్ ప్రభుత్వానికి హైడ్రా మిస్ఫైర్ అవుతున్నట్టుగా స్పష్టంగా చెప్పారు. అంటే ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఓట్లేసి గెలిపించింది, ఖచ్చితంగా తమ ఇల్లు కూల్చుకోవడానికైనా అనే ఒక మాట ప్రధానంగా ఇవాళ ప్రజల్లో బలంగా వినిపిస్తున్నటువంటి మాట. అంటే హైడ్రా వచ్చి ఇంకా కూల్చడం లేదు, అయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు పెద్ద ఎత్తున అనేక బస్తీలకు, వందలాది మంది బస్తీలకు కూడా నోటీసులు జారీ చేయడం ఇవాళ తీవ్ర ఆందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ హైదరాబాద్ నగర వాసులు, చాలా మంది బస్తీ వాసులు అందరూ కూడా ఇవాళ ప్యానిక్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఒకప్పుడు చెరువు కింద అంటూ కూడా కొంత ప్రభుత్వ స్థలాలని పట్టాల రూపంలో చాలా మంది పేదలకు ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక సందర్భాల్లో పంచినటువంటి నేపథ్యంలో ఇవాళ ఆ పట్టాదారులకు కూడా ఇవాళ నోటీసులు ఇవ్వటం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. మరోవైపు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంది. మరి హైడ్రా మొన్నటిదాకా పెద్ద ఎత్తున జేజేలు పలికించుకున్నటువంటి హైడ్రా ఇవాళ ఎందుకు మిస్ఫైర్ అవుతోంది అనేది స్పష్టంగా ఆలోచించాల్సినటువంటి అవసరం. మరి ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి అడుగు వెనక్కి తీసే పరిస్థితి లేదు, పులి మీద స్వారీ అని చాలా మంది చెప్తున్నప్పటికి కూడా ఖచ్చితంగా తన లక్ష్యం ఏంటో భగవద్గీత స్ఫూర్తిగానే ముందుకు సాగుతున్నారు. మరి ఇట్లాంటి సందర్భాల్లో బస్తీలు, పెద్ద ఎత్తున కాలనీ వాసులు, చాలా కాలనీలు ఇవాళ ఎఫెక్ట్ అవుతున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే చాలా, ఇప్పుడు రామాంతపూర్ చెరువు తీసుకున్నా, సాకే చెరువు తీసుకున్నా, లేదంటే కనుక మొన్నటికి మొన్న ఫాక్స్కాన్ తీసుకున్నా, లేదంటే ఇప్పుడు బోయిన్ చెరువుకు సంబంధించినటువంటి బస్తీ వాసుల గోడు విన్నా, ఖచ్చితంగా అర్థమయ్యేది పేద సామాన్య మధ్య తరగతి ప్రజలే ఇవాళ దాని టార్గెట్ గానే స్పష్టంగా కనిపిస్తుంది. దాన్నే ఇవాళ బీజేపీ అందిపుచ్చుకుంది. రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు, అసలే కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ లో ఓట్ బ్యాంక్ తక్కువ. ఆ ఓట్ బ్యాంక్ సాధించుకునే దిశగానే ఇవాళ చాలా మంది నాయకుల్ని, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ని, ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి తీసుకున్నారు. అయినప్పటికీ కూడా ఇవాళ హైడ్రా పేరుతో పెద్ద ఎత్తున ప్రజల మీద యుద్ధం లాగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యుద్ధాన్ని ఖచ్చితంగా చాలా మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఇవాళ హైడ్రా కొంత పక్కదారి పట్టినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అంటే వాస్తవానికి ఉద్దేశం మంచిది కావచ్చు, కానీ మరి కొంత ఒక ప్రణాళికాబద్ధంగా, మరోవైపు ఒక పాలసీ డెసిషన్ ప్రభుత్వం తీసుకొని ముందుకు వస్తే స్పష్టంగా బాగుంటుంది. మరోవైపు నోటీసులు ఇచ్చినంత మాత్రాన మేము 80లు 90ల నుంచి ఇక్కడే మేము నివాసాలు ఏర్పరచుకున్నటువంటి నేపథ్యంలో భావి తరాలకు మీరు ఏమి ఇస్తారో పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి తరాన్ని మీరు నిండా ముంచేస్తున్నారు అనే ఒక వాదన ప్రజల నుంచి బలంగా వినిపిస్తుంది. మరి ఇన్ని వేల కుటుంబాలు, ఇన్ని వందలాది కుటుంబాలు రోడ్డుకి ఎక్కితే మరి రేవంత్ ప్రభుత్వం మీద ఎటువంటి అపకీర్తి వచ్చే అవకాశం ఉందో కూడా ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం స్పష్టంగా ఉంది. అందుకనే ఇవాళ హైడ్రా దాన్ని బీజేపీ క్యాష్ చేసుకుంది. భవిష్యత్తులో వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో స్పష్టంగా ఇదే ఒక ఆయుధం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే హైడ్రా యొక్క చర్యలు కొంత పొలిటికలైజ్ అవుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఓవైసీ ఫాతిమా కాలేజ్ తెర మీదకి వచ్చిందో అప్పుడే బీజేపీ ఎంట్రై ఖచ్చితంగా ఓవైసీ కాలేజీని కూల్చాల్సిందే, ఎన్కన్వెన్షన్ కూల్చేది ఏంటి, ఓవైసీ కాలేజీని కూల్చకపోవడం ఏంటి అనే ఒక చర్చ బలంగా తీసుకెళ్లింది ప్రజల్లోకి. మరి ఆ తీసుకెళ్లినటువంటి చర్చల్లో బలంగా సక్సెస్ అయింది. ఇట్లాంటి సందర్భాల్లో మొన్నటి మొన్న బోయిన్ చెరువుకు సంబంధించినటువంటి వ్యవహారంలో రేణుకా యల్లమ్మ టెంపుల్ కి రేవంత్ సర్కార్ నోటీసులు ఇవ్వడంతో, అధికారులు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో అది కొంత హిందూ ఓట్ బ్యాంక్ మీద కూడా కొంత ప్రభావితం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా వ్యవహారంలో ఇరుకునబడే అవకాశం ఉంది. స్పష్టంగా భవిష్యత్ కాలంలో ఇట్లాంటి బస్తీలు, కాలనీల ఎఫెక్ట్ అయితే మాత్రం స్పష్టంగా ఆ ఉసురు ప్రభుత్వానికి స్పష్టంగా తగలకమ్మనదు. దీంతో హైడ్రా మీద పెద్ద ఎత్తున ఇవాళ చర్చలు సాగుతారు. అంటే పాజిటివ్ హైడ్రా మీద ఎంత ఉందో, నెగిటివ్ కూడా అంతే కనిపిస్తోంది. అంటే బడాబాబుల విషయంలో బడాబాబుల్ని కొల్లగొడితే పెద్దగా పోయేదేం లేదు, వాళ్ళు రేపటి రోజు సంపాదించుకుంటారు. కానీ సామాన్య మధ్యతరగతి యొక్క కల సొంతింటి కల, ఇట్లాంటి సొంతింటి కలని ఏర్పరచుకొని పెద్ద ఎత్తున బ్యాంకుల్లో లోన్లు చేసి మరి ఇవాళ వాళ్ళు లోన్లు తీర్చుకుంటా ఓవైపు జీవనం సాగిస్తున్నటువంటి నేపథ్యంలో సుదీర్ఘంగా గతంలో ఎన్నడో 20 ఏళ్ల క్రితమో 30 ఏళ్ల క్రితమో గవర్నమెంట్ పట్టాలు ఇచ్చినటువంటి చిన్న రేకులు కొట్టమేసుకున్నటువంటి అట్లాంటి పేదల ఇళ్ల జోలికి వస్తే ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి లిమిట్స్ లో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారంలో ఈటల రాజేంద్ర సక్సెస్ఫుల్ గా దాన్ని క్యాష్ చేసుకుని పెద్ద ఎత్తున ఆయన
పేదల సంబంధించినటువంటి వాళ్ళ మద్దతుగా నిలుస్తూ పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుడుతున్నాడు, వాళ్ళ అందరి ఇళ్ళకి వెళ్ళి పరామర్శిస్తున్నాడు. ఖచ్చితంగా ఇప్పటికే అర్బన్ ఓట్ బ్యాంక్ లో బీజేపీ కొంత సక్సెస్ఫుల్ గా ముందున్నటువంటి బీజేపీ, ఖచ్చితంగా భవిష్యత్ కాలంలో చేప కింద నీరు లాగా ఖచ్చితంగా బీజేపీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదిగే అవకాశం ఉంది. గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పెద్దగా కాంగ్రెస్ సంపాదించింది లేదు, అప్పుడు కూడా బీఆర్ఎస్ కి ధీటుగా బీజేపీనే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కొంత తనదైనటువంటి ముద్ర వేసుకుంది, మెజారిటీ కార్పొరేటర్ గెలుచుకుని తీరింది. మరి ఇప్పుడు రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభుత్వం కాంగ్రెస్ అయినప్పటికీ కూడా కొంత హైడ్రా ఎఫెక్ట్, హైడ్రా చుట్టూతో రాజకీయాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో ఒక రకమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలని ప్రజలు బేరీజు వేసుకునే అవకాశం ఉంది. భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా బీజేపీ పట్ల ఆకర్షితులయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరొకసారి కాంగ్రెస్ పార్టీ కన్ను లొట్టబోయి చావు తప్పదన్నట్టుగా స్పష్టంగా ఏవో బోటాబోటీగానే కార్పొరేటర్ సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. తప్పితే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైడ్రా ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. మరి ఇదే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రేవంత్ రెడ్డి హైడ్రా చేస్తున్నాడనే రాజకీయ వాదన కూడా తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఆ ప్లాన్ రివర్స్ అవుతున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఏదైతే ఉద్దేశం మంచిదైనప్పటికీ కూడా హైడ్రా అయితే మాత్రం ఖచ్చితంగా మిస్ఫేర్ అవుతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో మీరు కూడా పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించినటువంటి వారంలో రేవంత్ ప్రభుత్వం నోటీసుల మట్ల మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే హైడ్రా అధికారులు ఆ బస్తీలను కూల్చాల్సిందా, లేకుంటే ఎలా చేస్తే బాగుంటుంది? మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.